హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేపించే రెసిపీ వేడి వేడి టమాటో కాజు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఎంచక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేయండి అలానే కొన్ని కరివేపాకు యాడ్ చేసి ఎంచక్కగా జస్ట్ టూ మినిట్స్ షాలో ఫ్రై చేయటమే ఇలా షాలో ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్నకా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఇలా యాడ్ చేసి టమాటా ముక్కలు లైట్గా మగ్గించుకుంటే సరిపోతుంది హాఫ్ కుక్క అయితే సరిపోతుంది ఇప్పుడు నట్స్ జీడిపప్పులు ఎంచక్కగా ఆయిల్లో ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి సల్లా జీడిపప్పు ముక్కల్ని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా కలిసి ఒకసారి ఇలా కలుపుకోండి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం దానికి ముందు మనం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి జస్ట్ ఇలా ఆయిల్లో చాలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాము కదా మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకుందాము ఒకసారి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో అండ్ పచ్చిమిర్చి రెండు కలిసి పేస్ట్ చేసుకున్నాము టమాటో అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకుని కలుపుకోండి ఇప్పుడు కలుపుకున్నాం కదా రుచికి సరిపడేంత ఉప్పు యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అలానే తగినంత కారం స్పైసీ మీకు ఎంత ఉంటుంది అంత యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసాను ఎందుకంటే చిల్లీస్ తీసుకున్నాం కదా ఎంచ మొత్తం అంతా ఉప్పు కారం కలిసేలాగా కలుపుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా పౌడర్ జీలకర్ర అండ్ ధనియాల పౌడర్ వన్ వన్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి జస్ట్ ఇలా షాలో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి జస్ట్ టమాటా కుక్ చేసేంతవరకు సరిపోతుంది వాటర్ యాడ్ చేస్తే ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత జస్ట్ కొద్దిగా కొత్తిమీర ఆకులు కొన్ని యాడ్ చేసి జస్ట్ మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోండి ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు గెస్ట్లు వచ్చినప్పుడు ఎంచక్కగా ఇలా కుక్ చేసి పెట్టండి చాలా బాగుంది అంటారు అండ్ ఫైనల్లీ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గి నెయ్యి యాడ్ చేసి ఒకసారి నేను మొత్తం ఒకసారి కర్రీలో కలిసేలాగా కలుపుకున్నాను అండ్ ఈ కర్రీ నాట్ ఓన్లీ ఇన్ రైస్ రైస్లో తినచ్చు అండ్ చపాతీ రోటీస్లో కూడా ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి గెస్ట్లో వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి జీడిపప్పు అండ్ టమాటో కర్రీ కాజు టమాటో కర్రీస్ రెడీ అండ్ రోటీస్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది